ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మహిళల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వాటి రక్షణ కోసం ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా ఏర్పడ్డ తొలి మహిళా కమిషన్లో సభ్యురాలిగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రవెల్లి మండలానికి చెందిన కుమ్ర ఈశ్వరీబాయి గారు సభ్యురాలుగా కొనసాగుతున్నారు. మరి ఈ మహిళా కమిషన్ ఏర్పడి సంవత్సర కాలం గడిచింది. మరి ఈ సంవత్సర కాలం మహిళా కమిషన్ సాధించిన పురోగతి అయితేనేమి, ఆ కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, అలాగే సభ్యురాలి హోదాలో వారు చేసిన పర్యటనలు, చూసిన చలించిన సంఘటనలు, తీసుకుంటున్న చర్యలు, వారి దృష్టికి వచ్చిన సమస్యలు, వీటన్నింటి గురించి కూడా కూలంకషంగా మనతో మాట్లాడడానికి ఇవాళ మన స్టూడియోలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఈశ్వరీబాయి గారు. ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మా ఆకాశవాణి తరఫున. ఇక అసలు విషయంలోకి వస్తే, ఇప్పుడు ఈ మహిళా కమిషన్ అనేది ఏర్పడి సంవత్సర కాలం వచ్చింది. మరి ఈ సంవత్సర కాలానికి సంబంధించి మీ కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారాలు ఎట్లా ఉన్నాయి? ఏ రకమైన ప్రణాళికలతోని మీరు ముందుకు సాగుతున్నారు? ఏ రకమైన పురోభివృద్ధి అందులో ఉంది? వాటి గురించి చెప్తారు. అయితే ఇప్పుడు స్టేట్ కమిటీ ఏర్పాటు చేసి నేటికి 1 ఇయర్ దాటి వెళ్ళింది. అయితే ఈ సంవత్సరం లోపు మేము మా యొక్క సమస్యలకై మేము ఈ మధ్యలో ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ తీసుకున్నారు మా చైర్పర్సన్ సునీత లక్ష్మీరెడ్డి. అయితే ఆ మూమెంట్ నేను కొన్ని సమస్యలు తీసుకెళ్ళిన, చాలా బాగుంది అని తన నా యొక్క విజిట్ని మెచ్చుకున్నారు. అదే విధంగా ఈ మధ్యలో కూడా మేము మామూలుగా కలవడానికి వెళ్ళాము 28కి. ఆ రోజు కూడా చాలా బాగుంది. ఎంత దూరం నుండి ప్రయాణం చేసినా 300 చిల్లర కిలోమీటర్లు, అయితే అంత దూరం నుండి వచ్చి కూడా ఈ విధంగా పాల్గొంటున్నావు చాలా మంచిదమ్మా అని సునీత లక్ష్మి గారు నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆ టీంలో మేము టోటలీ 6 మంది ఉంటాము. అయితే వాళ్ళ వాళ్ళ జిల్లాలలో వాళ్ళు చేస్తున్న పని తీరు వాళ్ళకు ఎవరిది వాళ్ళకు అప్పచెప్పు ఉంటారు. ఇప్పుడు నేను నా మట్టుకు నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేయడం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే ప్రస్తుతం 4 జిల్లాల మీరు పనిచేస్తున్నారు. అయితే మీరు మహిళా కమిషన్ సభ్యురాలిగా నియామకమైన తర్వాత ఆ వెంటనే కార్యరంగంలోకి దూకిండ్రు. విస్తృతంగా మన ఈ 4 జిల్లాలలో, ముఖ్యంగా పాత ఆదిలాబాద్ జిల్లా అంతటా కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా మీరు చొచ్చుకుపోయి సమస్యలను వెలికి తీస్తున్నారు. అట్లా ఎక్కడెక్కడ మీరు పర్యటించిండ్రు, ఆ అనుభవాలను ఒకసారి పంచుకుంటారు. నేను ఫస్ట్ వచ్చేసి బజారత్నూరు గిరిజాయికి వెళ్ళాను. అక్కడ ఒక మహిళ గర్భవతి, తను హాస్పిటల్కి తీసుకెళ్తా ఉంటే ఎడ్ల బండితో మధ్యలో డెలివరీ అయింది. అప్పుడు అక్కడ అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు, కాకపోతే వాళ్ళు ఆ విధంగా తీసుకెళ్తా ఉంటే మధ్యలోనే ఆమె ప్రసవించడం జరిగింది. ఆమెని పాపని ఇంటికి తీసుకురావడం, ఆ విధంగా ఆ ఏరియాలో ఈ విధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకోవాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ కొంచెం దాన్ని నేను అందరి దృష్టిలో పడకూడదు అన్న విషయానికి కొంచెం కంట్రోల్గా నేను నా యొక్క విధి నిర్వహణలో పాల్గొంటున్నా. అయితే అట్లా మీరు పర్యటిస్తున్నప్పుడు మీరు చూసిన సంఘటనలు కానీ సమస్యలు కానీ మిమ్మల్ని బాగా చెలింపజేసిన సంఘటనలు కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? వాటిని మరి మీరు కమిషన్ దృష్టికి తీసుకోకపోతే ఏ రకంగా వాళ్ళు స్పందించిండ్రు, ఏ రకమైన హామీ మీకు లభించింది, వాటి గురించి కూడా మాతో పంచుకుంటారు. అది ఏంటంటే ఇప్పుడు మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ధరమడుగు పాము కాటికి ఒక మహిళ చనిపోవడం జరిగింది. అక్కడికి కూడా రోడ్డు లేదు, బ్రిడ్జు లేదు. వాస్తవానికి ఇదే వస్తుంది ట్రాఫిక్, అది నేను మాట్లాడకూడదంటే కూడా వస్తుంది. అంబులెన్స్ వెళ్ళక ఆ మహిళని హాస్పిటల్కి తీసుకురాకపోవడము మధ్యలోనే ప్రాణం వెళ్ళిపోయింది ఆమె. ఆ విధంగా జరిగింది మన గాదగూడ మండలంలో జూన్ జూలై లోపు. అక్కడ కూడా నిండు గర్భిణి, తనకు కూడా హాస్పిటల్కి తీసుకొచ్చే మూమెంట్ లో నిండు ప్రాణము ఆమె కూడా చనిపోయింది. ఆ ఊరికి సౌకర్యాలు లేవు, లేకపోవడము అలా మహిళలు మధ్యలోనే బిడ్డతో సహా ప్రాణాలు పోగొట్టుకోవడము, ఈ విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. అయితే ఇది మన కమిషనర్ మేడం దృష్టికి తీసుకెళ్లిన నేను. అయితే అప్పుడు బాగుంటది, మేము వెంటనే అక్కడ కునికస ఆడికి రోడ్డు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చేసింది. అయితే ప్రధానంగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఇది గిరిజనులు ఎక్కువగా ఉన్న జిల్లా, గిరిజన జిల్లా అనొచ్చు. అయితే ఇక్కడ మన దగ్గర ఈ గిరిజన మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు వేటిని మీరు గుర్తించిండ్రు, వాటి గురించి
మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మామూలుగా అంగన్వాడీ సెంటర్లలో ఎక్కువ మహిళలు, ప్రెగ్నెంట్ మహిళలు, బాలింతలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అయితే ఆ రక్తహీనతని మనము దూరం చేయాలంటే ఇప్పుడు మనకు గత కలెక్టర్ అమ్మ దివ్య రాజన్ తను ఇప్పుడు హైదరాబాద్ లో శిశు సంక్షేమకు కార్యదర్శిగా ఉన్నారు. తన సలహా మేరకు ఇప్పుడు ఇప్పపు లడ్డు అని అందులో బెల్లము, పల్లీలు, పుట్నాలు, ఇలా నువ్వులు ఈ రకరకాల పౌడర్ చేసేసి అవి అంగన్వాడీ సెంటర్లకు సప్లై చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళ జీవితాలు కొంచెము మెరుగుపడేటట్టు రక్తహీనతతో బాధపడుతున్న మహిళలని కొంచెం బయటికి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా మీరు ఏదైతే ఉన్నారో పౌష్టికాహారం అందించే ప్రయత్నం జరుగుతున్నది గత కలెక్టర్ కృషి వల్ల అని చెప్పుకొచ్చింది కదా. అట్లా మీరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిండ్రు, మరి అక్కడ ఈ గర్భిణీ స్త్రీలు, బాలికలు, బాలింతలకు ఏ రకమైన పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు, ఆ ప్రక్రియ ఎట్లా కొనసాగుతున్నది, ఏమన్నా మీకు ఈ కార్యక్రమంలో లోటుపాట్లు ఏమన్నా గమనించిండ్రా? చాలా వరకు బేలం మండల్లో అంగన్వాడీ సెంటర్లో విజిట్ చేసిన, అయితే ఆ యొక్క సెంటర్లకు రోడ్డు సౌకర్యం లేదు. అయితే సరుకులు తేవడానికి మనకు వేల దగ్గర ఒక సెంటర్ ఉంది, అక్కడ తీసుకొచ్చి దింపి వెళ్తున్నారంట. వీళ్ళు మూడో రోజు నాలుగో రోజుకి అట్లా తీసుకొచ్చి ఈ పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. అయితే అంబులెన్స్ వాళ్ళ యొక్క బస్సు అంటారు, అందులో తీసుకొచ్చి మళ్ళీ అదే విధంగా ఇక్కడ గిరిజాయి రామాయిలో కూడా 8 కిలోమీటర్ల దూరము బజారత్నూరు ఎక్స్ రోడ్ దగ్గర ఆడ దింపేసి వెళ్ళిపోతున్నారు. అయితే ఆమెను అడిగితే 8 రోజులు అయిందమ్మా మేము తీసుకొస్తలేమంటే, 8 రోజుల వరకు నువ్వు ఎందుకు తీసుకొస్తలేవు, సెంటర్ లో పిల్లలకు, గర్భిణీలకు, మరి ప్రెగ్నెంట్ మహిళలకు ఇది ఖచ్చితంగా రోజు ఒకటి అందాలి కదా అని అంటే ఆమె ఏమి సమాధానం ఇస్తలేదు. అయితే వెంటనే నేను సూపర్వైజర్ ని కాల్ చేసి అడిగితే లేదమ్మా ఇప్పటి నుండి మేము సక్రమంగా అందేటట్టు చూస్తాము అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఒకటి మన జనరం మండల్లో కూడా లోపలికి ఒక ఊరుంది, నాయకపోడ్స్ ఉంటారు అక్కడ, అక్కడ కూడా మెయిన్ రోడ్డు మీద దింపేసి వెళ్తున్నారట. తను కూడా చాలా బాధపడింది, ఎందుకంటే రోడ్ ఉంది అయినా కానీ బస్సు కూడా రావచ్చు, వస్తలేరు అమ్మాయి ఇక్కడ దింపేసి వెళ్ళిపోతున్నారు, మేము మళ్ళీ మా యొక్క ఆటోతోని ఇట్లా తీసుకొచ్చి మేము పిల్లలకు పంచిపెట్టడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అంటే సరైన రోడ్డు రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇది అందజేయడంలో కొంత జాప్యం జరుగుతుంది. అదే విధంగా ఈ మారుమూల గ్రామీణ ప్రాంతంలోని ఈ గిరిజన మహిళలు ప్రసవ సమయంలో కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు మనం అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం కదా. మరి ఇట్లా ఎందుకు జరుగుతున్నది, దీనికంటే ముందస్తుగా ఆ మహిళల్ని కొంత చైతన్యపరిచి ఆసుపత్రికి చేర్పించే కార్యక్రమం అట్లాంటివి ఏమైనా కొనసాగుతున్నాయా? మీరు ఎట్లాంటి పరిస్థితుల్ని మీరు అక్కడ పరిశీలించరు మీ పర్యటనలో, వాటికి సంబంధించి చెప్తారు? ఇప్పుడు ఆదివాసీ గూడలలో అది ఒక సంప్రదాయం ఉంది, ఆ సంప్రదాయానికి మించి మేము చేయలేమనే వాళ్ళ నుండి నేను నేర్చుకోవడం కూడా జరుగుతుంది, నేను కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సంప్రదాయాన్ని మేము బయటికి నడవలేము కదా, ఎడ్లు, ఎడ్ల బండి, ఇలా ఆటోలు, అయినా కానీ ఇప్పటి వరకు కొంతవరకు బాగానే అవగాహన కలిగింది, కల్పిస్తున్నాము. అయినా మారుమూల మహిళలు కూడా హాస్పిటల్లో డెలివర్ కావడము, మరి హాస్పిటల్లో డెలివర్ పాపకు 13,000, మరి అబ్బాయి అయితే 12,000 ఇలా కిట్ కూడా పంచడం జరుగుతుంది. మరి దాన్ని పట్టుకొని కూడా వాళ్ళు ఆ విధంగా మేము హాస్పిటల్లో డెలివర్ అవుతున్నామమ్మా అని ఇలా చెప్పుకుంటున్నారు. అయితే ఇక స్వయం ఉపాధి విషయానికి వస్తే మన జిల్లాలో ముఖ్యంగా గిరిజన ప్రాంత యువతి యువకులలో యువతల గురించి మాట్లాడుకున్నట్లయితే వారి ఉపాధి కోసం ఏ రకమైన తోడ్పాటుని మీరు అందిస్తున్నారు, ఏ రకమైన సిఫార్సులు చేసింది, వాటి గురించి కూడా చెప్తారు? ఇప్పుడు యువత చదువుకుంటుంది, ఉపాధి లేక ఏదో ఓన్ ఉపాధి చేయాలని లోన్ల కొరించి మన కలెక్టర్ అమ్మ దగ్గరికి అదే విధంగా ఐటీడీఏకు ఇట్లా లెటర్స్ పెట్టుకుంటున్నారు. ఈ మధ్యలో కుట్టు మిషన్ కూడా నేర్చుకున్నారు, 14 మంది కుట్టు మిషన్ నేర్చి వాళ్ళు ఉపాధి లేక తిరుగుతున్నారు. అయితే నేను పీఓకు కూడా లెటర్ పెట్టాను, ఇవి తొందరగా ఇమ్మీడియట్లీగా వాళ్ళకు అందించినట్లయితే మరి వాళ్ళు ఓన్ ఉపాధి, ఒక జాకెట్ అనుకోండి, ఒక డ్రెస్ అనుకోండి, 400 రోజుకి వాళ్ళ ఉపాధి జరిగిపోతుందని కూడా నేను పీఓ గారితో చెప్పడం జరిగింది. అంటే ఆ రకంగా మీరు, ఆ రకంగా నేను యువతకు ముందు ఇట్లా నడవాలి, అది కాకుండా ఇప్పుడు ఐటీడీఏ నుండి కూడా కొన్ని లోన్స్ ఉంటాయి, ఆ విధంగా పెట్టుకోండి, నేను ఉండి మీకు వచ్చేటట్టు చూస్తానని కూడా. అంటే వాళ్ళ ఉపాధికి కూడా కొంత భరోసాని కల్పించే ప్రయత్నం చేస్తున్నాను.
అయితే ఇప్పుడు మీరు స్వయంగా పర్యటనల ద్వారా కొన్ని సమస్యల్ని గుర్తించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి, ఇటు ప్రభుత్వం దృష్టికి, ఇటు కమిషన్ చైర్పర్సన్ దృష్టికి కూడా తీసుకుపోతున్నారు. అది కాకుండా ఎవరైనా బాధితులు వారికి వారు ఏమైనా సమస్యల్ని చెప్పుకోవాలి, కమిషన్ దగ్గరికి పోవాలి అనుకుంటే ఏ రకంగా సంప్రదించారు? అయితే అడిగిన సమస్య ఏంటంటే, ఇప్పుడు భార్యాభర్తల గొడవలు అండ్ ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉన్న మహిళ కూడా నా దగ్గరికి వచ్చి పిటిషన్ పెట్టుకుంటుంది. అయితే దానికి పరిష్కారం ఏందమ్మా ఇట్లా జరుగుతుందని నన్ను పిటిషన్లో అడుగుతున్నారు. ఆ పిటిషన్ని బట్టి నేను 2వ రోజు 1వ రోజు తర్వాతనే వాళ్ళ భర్తని పిలిపించుకొని కౌన్సిలింగ్, ఇద్దరు సపరేట్ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇద్దరిని కలిపి కౌన్సిలింగ్ తీసుకొని, మరి ఏంటిది విషయము, మహిళని ఇంత ఈజీగా తీసుకుంటున్నారు, పిల్లల్ని మీరు కంటూ కూడా అని వాళ్ళని అడగడం జరుగుతుంది. అయితే నేను ఇప్పుడు నాతో కాకపోతే సఖి సెంటర్కి పంపిస్తా, లేకపోతే హైదరాబాదు డిఎస్పీ ఎస్పీలు ఉన్నారు అక్కడి వరకు కూడా మీ కేసు వెళ్తుందని కొంచెం వాళ్ళని గట్టిగా మందలించడం జరుగుతుంది. అయితే ఆ విధంగా వారు కంప్రమైజ్ అయ్యి, లేదమ్మా మేము అంతవరకు వెళ్ళాము, చాలా బాగా మీరు కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు, మేము ఇక్కడే మా జీవితాన్ని మేము కొనసాగుతామని వాళ్ళు కలిసిపోయి ఇప్పటి వరకు 5 జంటలు కౌన్సిలింగ్ ఇచ్చి సెట్ చేసిన. మీ దృష్టికి వస్తున్నాయి ఇంకా ఎవరైనా ఈ కమిషన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించడం కోసం ప్రత్యేకంగా ఏమైనా టోల్ ఫ్రీ నంబర్ అట్లాంటిది ఏమైనా ఏర్పాటు చేసిందా ఉంటే వాటి వివరాలు కూడా చెప్తారు? టోల్ ఫ్రీ నంబర్ అంటే ఇప్పుడు 24 గంటలు మన అందుబాటులో ఉండేది 181. ఇప్పుడు అది సఖి సెంటర్ లో కూడా ఉంది. ఇప్పుడు మామూలుగా మనకు అవగాహన కల్పించే ప్లేస్ లో కూడా అది పెట్టుకుంటున్నాము, పెడుతున్నారు సఖి సెంటర్ వాళ్ళు. ఆ విధంగా నేను యువతకు జాగృతి చేయడం జరుగుతుంది. ఒక్కసారి నంబర్ మళ్ళీ ఒకసారి చెప్తా, 181 181 ఇది 181 టోల్ ఫ్రీ నంబర్. మీ పరిశీలనలో, మీ దృష్టిలో ఏ రకమైన చైతన్యం ఉన్నది ఇక్కడ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహిళల్లో? ఇంకా ఏ రకమైన చైతన్యం రావాల్సిన అవసరం ఉన్నది? మరి ఆ చైతన్యం తీసుకురావాలంటే ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని మీరు అభిప్రాయపడుతున్నారు? వాటి గురించి చెప్తారు. యువత ఇప్పుడు నేటి వరకు మాత్రము చదువుల్లో బాగుంది, కాకపోతే చదువు ఉంటేనే వాళ్లకు సమస్య అనేది పరిష్కారము చేసే దిశగా వాళ్ళు పోగలుగుతారు. చిన్న వయసులో పెళ్లిళ్ళు జరగడము, రక్తహీనతతో బాధపడము ఆ విధంగా కాకుండా, ఇప్పుడు చదువుకున్న అమ్మాయి 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లి అనేది చెయ్యాలి అనే ఒక సబ్జెక్ట్ ఉంది. దాని ప్రకారము మేము యువతకు ఇప్పుడు అవగాహన కల్పించే కార్యక్రమంలో చెప్పుకొస్తున్నాము. ఎందుకంటే ఇది బాగుంది, ఇప్పుడు చిన్నతనంలో పెళ్లిళ్ళు చేయకూడదు అని వాళ్ళకు కూడా మంచి అభిప్రాయం కలుగుతుంది. తల్లిదండ్రులు ఈ అవగాహన అనేది తల్లిదండ్రులకు మెయిన్ కలిగి ఉండాలి. అంటే 5 సంవత్సరాల నుండే తల్లిదండ్రులు ఆ పిల్లల యొక్క పనితీరుని బట్టి, వాళ్ళ మెదిలికని బట్టి ఈ ఇంట్లోనే అవగాహన అనేది కల్పిస్తే బయట కూడా వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాలలో ఇంకా నేర్చుకునేది బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఈరోజు యువతకు కంపల్సరీ వైద్యము, విద్య అనేది, విద్య ఉంటేనే వైద్యానికి మనము సరి అయిన రూట్లో వెళ్తాము. లేకపోతే హాస్పిటల్ ఎక్కడుంది, ఎటు పోవాలి, ఎట్లా వెళ్ళాలి అనేది కూడా ఇంతవరకు మారుమూల గ్రామాలలో యువతకు నేటి వరకు కూడా తెలుస్తలేదు. అయితే ఇప్పుడు మీకు మీ బాధ్యతల నిర్వహణలో వివిధ ప్రభుత్వ శాఖల తోడ్పాటు సహకారం అవసరం ఉండే ఉంటుంది. మరి ఏ రకమైన తోడ్పాటు మీకు లభిస్తున్నది వివిధ ప్రభుత్వ శాఖల నుంచి, వాటి గురించిన సమాచారం చెప్తారు? కొన్ని ఉపాధి కావాలని పిటిషన్ పెట్టుకొస్తున్నారు, కానీ ఉపాధి నేను కల్పించడము నా సబ్జెక్టు కాదని వాళ్ళని కరెక్ట్ ఈ రూట్లో వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని వాళ్ళని ఆ యొక్క అధికారుల ఆఫీస్కి ఇటు వెళ్తే సూచన సలహాలు ఇస్తారు. అవును. ఇప్పుడు ఏదైనా మహిళలు వైద్యానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొన్నారనుకోండి, అప్పుడు మీరు వైద్యశాఖకు సిఫార్సు చేస్తారు. అట్లాగే ఏదైనా చదువులకు సంబంధించి ఏదైనా ఉందనుకోండి, మీరు విద్యాశాఖకు సిఫార్సు చేస్తారు. అంటే ఇట్లాంటి సమయాల్లో ఆ శాఖల నుంచి స్పందన ఎట్లా ఉన్నది? ఆ శాఖల నుండి స్పందన బాగానే ఉంది, పర్వాలేదు, ఇప్పటికే మేము సిఫార్సు చేస్తున్నాము, ఇది ఖచ్చితంగా కల్పిస్తామని వాళ్ళ నుండి నాకు స్పందన ఉంది. ఇక మీ ఈ మహిళా కమిషన్ ఏదైతే ఉందో, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఏ రకమైన కార్యక్రమాల్ని చేపట్టాలన్న వ్యూహంతో ముందుకు పోతున్నది, ఏ లక్ష్యాల్ని ముందు పెట్టుకొని పనిచేస్తుందో వాటికి సంబంధించి కూడా చెప్తారు? ప్రతిదీ యువతి మీదనే వస్తుంది. వాళ్లకు పై చదువులు చదవాలంటే విద్యతోనే ఏదైనా వాళ్ళు ఉద్యోగం అనే కాదు, గవర్నమెంట్ మాకు ఉద్యోగం కల్పించాలి, మేము ఉద్యోగమే చేయాలని కాదు, ప్రైవేటు రంగాలలో కూడా వాళ్ళు చదువు ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రేపటి రోజు వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబాన్ని వాళ్ళు పోషించగలుగుతారు, వాళ్ళ అమ్మ నాన్నని కూడా వాళ్ళు సక్రమంగా ముందుకు నడిపించగలుగుతారు.
అయితే ఇప్పుడు ఆత్మన్యూనత కావచ్చు లేదా బయటికి తెలిస్తే ఏమవుతుందో అన్న భయం కావచ్చు, కొంతమంది తమ సమస్యల్ని చెప్పుకోవడానికి బయటకు రాని పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు గోప్యంగా వాళ్ళ సమస్యలని కమిషన్ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా? ఉంటే ఏ రకంగా దాని గురించి చెప్తారు? అయితే ఉంది. రవీంద్ర భారతి భవనంలో 4వ తారీఖు మహిళా దినోత్సవాన్ని జరపడం జరిగింది. ఆ యొక్క సందర్భంగా సత్యవతి రాఠోడ్ గిరిజన శాఖ మంత్రి గారు, అదే విధంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అదే విధంగా మన శిశు సంక్షేమ శాఖ దివ్య మేడం గారు, మా యొక్క చైర్పర్సన్ సునీత లక్ష్మీరెడ్డి గారు, వీళ్ళ చేతుల మీదుగా నిన్న ఒక నంబరు విడుదల చేయడం జరిగింది. 9490555533 ఈ నంబర్ ని గోప్యంగా ఉంచుకొని మరియు సమస్యలకై ఎవరైతే బాధితులు వస్తారో ఈ నంబర్ కి కాల్ చేస్తే, వాట్సాప్ నంబర్ ఇది. అయితే యువత నేడు బహిరంగంగా బాధపడుతున్నారు, అయితే ఈ వాట్సాప్ ని వాళ్ళు వాడుకోవచ్చు. అంటే ఎవరైతే తమ సమస్యల్ని బయటికి చెప్పుకోవడానికి జంకుతున్నారో వాళ్ళు గోప్యంగా ఉండేలా ప్రభుత్వం ఒక వాట్సాప్ ద్వారా ఒక సౌకర్యాన్ని కల్పించాలి. అందుకోసం 9495055533 ఈ నంబర్కు ఏ సమస్యలున్నా వాట్సాప్ ద్వారా చేరవేస్తే దాని మీద స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. కాబట్టి బిడియం వీడి ఏ సమస్య ఉన్నా నిర్భయంగా ఈ వాట్సాప్ ద్వారా సమస్యల్ని కమిషన్ దృష్టికి తీసుకుపోవచ్చు. ఆ వాట్సాప్ నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాను, 9495055533. చాలా సంతోషం ఈశ్వరీబాయి గారు, మీరు మహిళా కమిషన్ సభ్యురాలిగా మీరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా మరే ఇతర ప్రాంతాల్లో కూడా మీరు చేసిన పర్యటనలు, ఆ సందర్భంగా మీరు గుర్తించిన సమస్యలు, వాటి పరిష్కారం కోసం మీరు చేసిన లేదా మీరు తీసుకుంటున్న చొరవ, ఈ అనుభవాలన్నింటినీ కూడా మాతో ఈ పూట పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.